కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ సౌత్ బైపాస్ నుండి నార్త్ బైపాస్ వరకు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు మోకాలు లోతు గుంతలు పడి వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోడ్ల మరమ్మతుల విషయంపై జనసేన పార్టీ నుండి స్థానిక నాయకులకు అధికారులకు అనేక సార్లు విన్నవించినా అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని జనసేన నాయకులు తెలియజేశారు. ఒంగోలు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కి సింగరాయకొండ మండలం జనసేన పార్టీ తరఫున సింగరాయకొండ మండలం జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జన సైనికులు ఐనాబత్తిన రాజేష్, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, కాసుల శ్రీకాంత్, పూసల కొండయ్య, చలంచెర్ల కరుణ్ కుమార్ మరియు సింగరాయకొండ జనసేన వీర మహిళ మలినేని గీత మరియు ఒంగోలు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి, ఆకుపాటి ఉష తదితరులు పాల్గొన్నారు. ఐనాబత్తిన రాజేష్, సింగరాయకొండ మండల జన సైనికుడుగా ప్రస్తుతం మన ఒంగోలు జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ దేని కొరకంటే, సింగరాయకొండ మండలం మెయిన్ రోడ్డు సౌత్ బైపాస్ నుంచి నార్త్ బైపాస్ వరకు నిత్యం రద్దీగా ఉండే రోడ్లు సుమారుగా ఒక సంవత్సరం నుంచి కూడా మోకాల్లో గుంటల్లో ప్రజలు ఎంతోమంది ఆ గుంటల్లో పడి కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, చేతులు నిండు గాయాల పాలైన ఉన్నారు. వారందరూ విన్నపం మేరకు మేము సుమారుగా 50 రోజుల నుంచి ఆ రోడ్ల మీద నిరంతరం ఆర్ఎండ్బీ అధికారులు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారికి అయితే అవ్వచ్చు, పంచాయతీ అధికారులకు అయితే అవ్వచ్చు, మండల తహసీల్దార్ గారికి అయితే మేము సుమారుగా 60 రోజుల నుంచి దీని మీద ప్రతిరోజు ప్రతి అధికారులు కలిసి ఈ రోడ్డు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టండి, పూర్తి సామర్థ్యంతో కాకపోయినప్పటికీ కూడా ఒక్క నిండు ప్రాణాలైనా మీరు కాపాడగలిగినట్లయితే అంతకన్నా ఈ గవర్నమెంట్కి మంచి పేరు రాదు అని మేము అనుకున్నాం. అయితే ప్రతి అధికారి కూడా మేము చేపడతాము అంటున్నారే తప్పితే కనీసం ఏ రోజు కూడా తట్టడం మట్టి వేసిన వాడు కానీ కట్ట సిమెంట్ వేసిన పాపన కూడా పోలేదు. అదేవిధంగా సింగరాయకొండ కందుకూరు రోడ్డు నుంచి శానంపూడి రోడ్డు వరకు, గురుకుల పాఠశాల రోడ్డు వరకు కూడా నూతనంగా నిర్మాణం అని ఉన్న రోడ్డు కూడా గుంటలమయం చేసి కాంట్రాక్టర్ డబ్బులు లేవనే కారణంతో వదిలేయడం జరిగింది. దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్ని ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఆర్ఎండ్బీ అధికారులు కానివ్వండి, ఏ అధికారి అయినా కానీ, గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు, మేము ఏం చేయాలి, మీరు అర్జీలు ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ దగ్గర పొందలేదు, దీనికి ఒక ప్రాసెస్ ప్రక్రియ ఉంటుంది అన్నారు. మరి ప్రాసెస్ ప్రక్రియ ఉన్నప్పుడు ఈ గోతులమయంలో ఏ వ్యక్తి అయినా మరణించినట్లయితే తక్షణం 5 లక్షల ఎక్సైజ్ అని ప్రకటిస్తున్నారు కదా, మరి 5 లక్షల ఎక్సైజ్ ఇస్తున్నారా లేదా ఓన్లీ ప్రకటన వరకు పేపర్ల వరకు పరిమితం అవుతున్నాయా? 5 లక్షల ఎక్సైజ్ ఇచ్చే గవర్నమెంట్ 50,000 లక్షల రూపాయల మరమ్మతులు ఎందుకు చేపట్టలేకపోతుంది అని సింగరాయకొండ జనసేన తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొని ఈ అర్జీ ఇచ్చినాం. తదుపరి కార్యాచరణ జనవరి 4వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష సైతం మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ఈ గవర్నమెంట్కు హెచ్చరించడం అనేది.